స్త్రీ ఎప్పుడు కూడా ఈ మూడు విషయాలనేవి చేయడం వలన వారి యొక్క భర్త జీవితం అనేది నాశనమవుతుంది. స్త్రీ పొరపాటును కూడా ఈ తప్పులు చేయకూడదు. అవేంటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందుగా మీకు కనుక ఆ పరమశివుడు అంటే నమ్మకం ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఓం నమ శివాయని తప్పకుండా కమెంట్ చేయండి. ఒక నగరంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఎంతో తెలివైనవంతుడు, అలాగే ఎంతో ధైర్యశాలి. తను తన రాజ్యాన్ని ఎంతో బాగా పరిపాలిస్తూ ఉండేవాడు. అలాగే ఆ రాజుకి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. తను ఎక్కువగా దైవ కార్యాలనేవి చేస్తూ ఉంటాడు. అలాగే రాజుకి తన భార్య అంటే ఎంతో ఇష్టం ఉండేది. వారు ఒకరి పట్ల ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ సంతానం మాత్రం లేదు. ఎప్పుడు కూడా ఆ విషయం గురించి ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. అలాగే ఎప్పుడు రాణి రాజుతో మనం మరణించిన తరువాత రాజ్యాన్ని అలాగే మన ప్రజలను ఎవరు సంరక్షిస్తూ ఉంటారని ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు రాజుగారి ఆస్థానంలోకి ఒక సన్యాసి వచ్చారు. అయితే అక్కడ ఉన్న ఒక దాసి రాణికి ఒక సన్యాసి వచ్చారని కబురు చెప్పింది. అప్పుడు రాణి ఇలా అంటుంది, నేను ఇక నుంచి ఎవరికి ఏ దాన ధర్మాలు చేయదలుచుకోలేదు. ఇప్పటి వరకు ఎన్నో దాన ధర్మాలు చేసి అలసిపోయాను. బహుశా ఆ దేవుడికి మాపై చాలా కోపం ఉందనుకుంటా, అందుకే మాకు సంతాన భాగ్యం ఇంకా కలిగించలేదని అనుకుంటూ ఉంది. ఇదే నేను చేసే చివరి దానం అనుకుంటూ ఒక గిన్నెలో ధాన్యాన్ని తీసుకొని ఆ సన్యాసి దగ్గరకు వెళ్తుంది. ఎప్పుడైతే ఆ సన్యాసి రాణి మొహం చూస్తాడో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఆవిడ మొహంలో ఎంతో బాధ కనిపిస్తుంది. అప్పుడు సన్యాసి రాణితో ఇలా అంటాడు, అమ్మా, మీరు ఏ విషయం గురించి ఇంత దిగులు పడుతున్నారు? ఆ మాటలు విన్న రాణి కన్నీటితో ఇలా అంటుంది, స్వామి, మాకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం మాత్రం లేదు. మేము సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ మాకు పుత్ర సంతానం కలగలేదు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అంటాడు, నువ్వు ఏమీ బాధపడకు తల్లి, నేను మీకు ఒక వరాన్ని ఇస్తాను, మీకు త్వరలోనే సంతానం కలుగుతుంది. కానీ నీకు పుట్టబోయే బిడ్డ మీతో కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. 15 సంవత్సరాల తరువాత నీ బిడ్డ నీతో ఉండడు అని చెప్పి తన సంచిలో నుంచి కొద్దిగా విభూతిని తీసి రాణికి ఇచ్చాడు. మీరు అలాగే రాజుగారు ఈ విభూతిని నీళ్ళలో కలిపి భగవంతుని స్మరించుకుంటూ ఈ నీళ్లు తాగండి అని చెప్పాడు. అలాగే మీకు పుత్రుడు జన్మిస్తాడని వరాన్ని కూడా ఇచ్చాడు. ఇక సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి రాణి ఆలోచించడం ప్రారంభించింది, కనీసం నా కొడుకు నాతో 14 నుంచి 15 సంవత్సరాలైనా ఉంటాడు. ఈ సమాజం నన్ను గొడ్రాలు అని అనుకున్నా ఉంటే నాకు అదే పెద్ద గొప్ప వరం అని అనుకుంటూ ఉంటుంది. అలాగే రాణి ఎంతో సంతోషంగా ఉంది. ఇక సాయంత్రం సమయం అవుతుంది. ఇక రాజు రాణి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు రాణి రాజుతో జరిగిన విషయం మొత్తం చెబుతుంది. అప్పుడు రాజు రాణితో ఇలా అంటాడు, రాణి, ఇప్పటి వరకు మనం ఎన్నో దాన ధర్మాలు చేశాం, పేదలకు సహాయం కూడా చేస్తూ ఉన్నాం, ఎన్నో యాగాలు మరియు హోమాలు కూడా చేశాం, కానీ మనకు సంతానం మాత్రం కలగలేదు. బహుశా ఆ దేవుడు మనపై చాలా కోపంగా ఉన్నాడనుకుంటా. మనం చేసే ఏ ఒక్క మంచి పని కూడా ఆయన వరకు చేరట్లేదేమో, అందుకే మనకి ఇలా అవుతుందని రాజు చాలా బాధపడతాడు. ఇక భగవంతుడు ఆశీర్వాదాలు మనపై ఉంటే మనకి ఎప్పుడో పిల్లలు పుట్టేవాళ్ళు కదా. ఇప్పుడు మనకి వయసు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా వాటి ప్రయోజనం ఏముంటుంది అని అంటాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది, అవును ప్రభు, మీరు చెబుతుంది నిజమే. మనం ఎన్నో చేశాము, చివరిగా ఈ ఒక్క ప్రయత్నం కూడా చేద్దామంటుంది. కానీ రాజుకి మనసులో ఇష్టం లేకపోయినా రాణి బాధపడుతుంది అనే భావనతో సరే అంటాడు. ఇక ఇద్దరు కూడా వాళ్ళ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఆ విభూతిని నీళ్ళల్లో కలుపుకొని ఇద్దరూ తాగారు. కొన్ని రోజుల తర్వాత రాణి గర్భవతి అవుతుంది. ఆ వార్త విన్న రాజు ఎంతో సంతోషించారు. అలా కొన్ని రోజుల తర్వాత రాణికి పుత్రుడు జన్మించాడు. అయితే రాజుకి పుత్రుడు జన్మించిన సందర్భంగా తన రాజ్యంలో ఎన్నో సంబరాలు చేశాడు. అయితే రాజు ఎంతోమంది ఋషులను పిలిపించి ఆ బాబుకి పేరు పెట్టించారు. అలాగే ఎంతోమంది బ్రాహ్మణులను, జ్యోతిష్యులను పిలిపించి జాతకాన్ని కూడా చూపించాడు. అయితే అప్పుడు ఆ బ్రాహ్మణులు అతని జాతకం చూసి కంగారు పడ్డారు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, మీరందరూ ఎందుకింత కంగారు పడుతున్నారు? అప్పుడు బ్రాహ్మణులు రాజుతో ఇలా అంటారు, మీతో కేవలం 15 సంవత్సరాలు మాత్రమే మీ పుత్రుడు మీతో ఉంటాడు అని చెబుతారు.
అప్పుడు రాణికి ఆ సన్యాసి చెప్పిన మాటలే గుర్తుకు వచ్చి రాజు అలాగే రాణి ఇద్దరూ నిరాశ చెందుతారు. అయితే ఇదంతా దేవుడు నిర్ణయమే అనుకొని వాళ్ళు వాళ్ళ పుత్రుణ్ణి ఎంతో ప్రేమగా పెంచుతారు. ఇంకా అలాగే ఆ బాబుకి 5 సంవత్సరాల వయసు వచ్చేసింది. అప్పుడు రాజు ఒక పండితుని దగ్గర వేదాలు నేర్పించారు, గ్రంథాలు అలాగే ఎన్నో విషయాలను కూడా నేర్పించారు. ఇక రాజకుమారుడు కూడా ఎంతో ప్రావీణ్యుడయ్యాడు. ఇక అలాగే యువరాజుకి 14 సంవత్సరాలు వచ్చేశాయి. ఇక తన 14 సంవత్సరంలో రాజు ఒక మంచి యువరాణిని చూసి తన యువరాజుకి పెళ్లి కూడా చేశాడు. ఇక యువరాజు తన తండ్రితో ఇలా అంటాడు, నాన్న, నేను మన రాజ్యాన్ని ఒకసారి సందర్శించాలి అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు రాజభవనం దాటి బయటకు వెళ్ళలేదు అని అంటాడు. ఆ మాటలు విన్నాక రాజు ఎంతో ఆందోళన చెందుతారు. ఎందుకంటే యువరాజుకి ఇప్పుడు 14 సంవత్సరాలు. వాళ్ళకి ముందే తెలుసు కదా 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ బిడ్డ వాళ్ళకి దూరం అవుతారని. ఈ విషయాలు ఏమీ యువరాజుకి తెలియదు. మనసులో ఎంతో బాధ ఉన్నా పైకి నవ్వుతూ తన కొడుకుతో ఇలా అంటాడు, అవును, నువ్వు రాజ్యాన్ని సందర్శించాలి. ఈ రాజ్యంలో ప్రజల యొక్క సుఖదుఖాలను చూడాలి. అలాగే మన రాజ్యం ఎంత దూరం విస్తరించి ఉందో కూడా నువ్వు తెలుసుకోవాలి. మన రాజ్యంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. ఒక రాజుకి ఈ విషయాలన్నీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నా మరణ అనంతరం ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించాలి, ఈ రాజ్యాన్ని నువ్వే సంరక్షించాలి. అలాగే ఇది కూడా చెప్పాడు, నువ్వు ఏ పని చేసినా సరే నీ భార్యకు మాత్రం చెప్పకు అని చెప్పాడు. అప్పుడు యువరాజు సరే అంటాడు. యువరాజు అక్కడి నుంచి తన భార్య దగ్గరకు వెళ్తాడు. యువరాజు తన భార్యతో ఎంతో ప్రేమగా ఉంటాడు. తనకి సమయం దొరికినప్పుడల్లా తనతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అలాగే ప్రతిరోజు రాత్రి 12 గంటలకు రాజభవనం నుంచి బయటకు వెళ్తూ ఉండేవాడు. అలాగే సూర్యోదయానికి ముందే రాజభవనానికి తిరిగి వచ్చేవాడు. ఇలా చాలా రోజులు కొనసాగుతూ ఉంటుంది. ఇక యువరాజుకి 14 సంవత్సరాలు నిండి 15వ సంవత్సరం రాబోతుంది. అయితే ఒకరోజు యువరానికి రాత్రి సమయంలో మెలకు వచ్చి పక్కన చూస్తే యువరాజు అక్కడ ఉండడు. ఆమె చాలా కంగారు పడిపోతుంది. తను రాజభవనం మొత్తం వెతుకుతుంది కానీ ఎక్కడా కూడా యువరాజు కనిపించాడు. యువరాణి ఎంతో నిరాశపడుతుంది. నా భర్త నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఎంతో బాధపడుతుంది. కానీ ఆమె ఆ విషయం గురించి ఎవరితో ఏమీ చెప్పదు. ఇంకా అలా వెళ్ళి బాధపడుతూ వెళ్ళి పడుకుంటుంది. ఇక తెల్లవారేసరికి యువరాజు పడుకొని ఉండడం చూస్తుంది. కానీ రాత్రి జరిగిన సంఘటన గురించి తన భర్తతో ఏమీ మాట్లాడదు. ఇక 2వ రాత్రి కూడా అలానే జరుగుతుంది. ఇక కొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. రోజు రాత్రి సమయంలో తన భర్త కనిపించకపోవడం యువరాజు భార్య ఎంతో మదన పడుతుంది. అలాగే అసలు యువరాజు ఎక్కడికి వెళ్తున్నాడు, అతన్ని కలవడానికి ఎవరు వస్తున్నారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆమెకి మెదులుతూ ఉంటాయి. కానీ యువరాజుని అడగడానికి ఎంతో భయపడుతుంది. తన అత్తగారికి అలాగే మామగారికి ఈ విషయం గురించి కూడా చెప్పాలి అనుకుంటుంది. తను ఎంతో ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. దీని కారణంగా తను ఏమి చెప్పలేకపోతుంది. ఇలా ఆలోచించడం వలన తన ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించిపోయింది. అయితే రాజ్యంలో పువ్వులు ఇవ్వడానికి ఒక ముసలవ్వ ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అయితే యువరాణికి పూలు ఇవ్వడానికి ఒకరోజు ముసలవ్వ యువరాణి దగ్గరకు వస్తుంది. యువరాణిని చూసిన ముసలవ్వ యువరాణితో ఇలా అంటుంది, యువరాణి, మీరు ఎందుకు ఇలా అయిపోయారు? మీ సమస్య ఏమిటి? మీరు ఎందుకు ఇలా బక్క చిక్కిపోతున్నారు? మీ మొహంలో కూడా చాలా ఆందోళన కనిపిస్తూ ఉంది అని అడిగింది. అప్పుడు యువరాణి ఆ ముసలవ్వతో ఇలా అంటుంది, అవ్వా, నేను నీకు ఏం చెప్పాలి? ప్రతిరోజు నా భర్త, అంటే మీ యువరాజు, అర్ధరాత్రి సమయంలో ఎక్కడికో వెళ్తున్నాడు. సూర్యోదయం అయ్యేలోపు తిరిగి వచ్చి పడుకుంటున్నాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వీటి గురించి ఆలోచిస్తూ నా ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. అప్పుడు ఆ ముసలవ్వ యువరానికి ఒక పరిష్కారం చెప్పింది. అదేంటంటే, నువ్వు రాత్రంతా పడుకోకుండా మేల్కొనే ఉండు. యువరాజు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకో అని అంటుంది. ఈ రాత్రంతా నువ్వు నీ భర్తని గమనిస్తూ ఉండు అని చెబుతుంది. అప్పుడు యువరాణి ఇలా అంటుంది, ఒకవేళ నేను నిద్రపోయినట్లయితే అప్పుడు నేనేం చేయగలను అంటుంది. ఆ ముసలవ్వ యువరాణికి నిద్రపోకుండా ఉండడానికి ఇంకో సలహా కూడా ఇస్తుంది. అదేంటంటే, యువరాణి, నువ్వు నీ చేతికి ఒక గాయాన్ని చేసుకో, దానిపై ఉప్పుని వేసుకో. గాయంపై ఉప్పు వేస్తే అది చాలా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి కారణంగా నువ్వు రాత్రంతా నిద్రపోలేవు. అప్పుడు యువరాణి సరే అంటుంది.
ఇంకా ఆ ముసలవ్వ చెప్పినట్టే రాత్రి తన చేతికి గాయాలు చేసుకొని దానిపై ఉప్పు కూడా రాసుకుంటుంది. ఆ నొప్పి కారణంగా యువరాణి చాలాసేపు నిద్రపోలేకపోతుంది. కానీ కొంచెం సేపు తర్వాత యువరాణి నిద్రపోతుంది. మరుసటి రోజు ముసలవ్వ పువ్వులను తీసుకొని యువరాణి దగ్గరకు వస్తుంది. అలాగే యువరాణిని ఏం జరిగిందని కూడా అడుగుతుంది. అప్పుడు యువరాణి, లేదవ్వా, నేను నా భర్తని గమనించలేదు, నాకు బాగా నిద్ర వచ్చేసింది, నేను నిద్రపోయాను అని చెప్పింది. ఈ కారణంగానే నేను తను ఎక్కడికి వెళ్తున్నాడు గమనించలేకపోయాను. అప్పుడు ఆ ముసలవ్వ ఇలా అంటుంది, ఏం పర్వాలేదు యువరాణి, ఈరోజు ఇంకొంచెం పెద్ద గాయాన్ని చేసుకో, దానిపైన కూడా ఉప్పు రాసుకో అని చెప్పింది. ఇక రెండవ రోజు కూడా యువరాణి మేల్కొని ఉండడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ నిద్రపోతుంది. ఇక మరుసటి రోజు ముసలవ్వ ఆ యువరాణిని అడుగుతుంది. అప్పుడు యువరాణి ఒక్కసారిగా ఏడుస్తుంది, అవ్వా, నేను నా భర్తను కనిపెట్టలేకపోతున్నాను. అప్పుడు ముసలవ్వ ఇలా అంటుంది, యువరాణి మీరు ఏమీ బాధపడకండి, ఆ భగవంతుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు, మీ గాయాన్ని ఇంకొంచెం పెద్దదిగా చేసుకొని దానిపై ఉప్పు వేసుకోండి అని చెబుతుంది. అలాగే మీ భర్త ఎప్పుడైతే మంచం దిగి రాజభవనం దాటతాడో ఈలోపే నువ్వు నీ భర్తని ప్రశ్నించు అని కూడా అంటుంది. ఇక మరుసటి రోజు కూడా యువరాణి నిద్రపోకుండా ఆ ముసలవ్వ చెప్పినట్టుగానే మేల్కొనే ఉంటుంది. ఎప్పుడైతే యువరాజు ఆ భవనాన్ని దాటపోతాడో వెంటనే యువరాణి పరిగెత్తుకుంటూ యువరాజు దగ్గరకు వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఇంత రాత్రి సమయంలో ఎవరిని కలవడానికి వెళ్తున్నారు అని అడిగింది. ఈరోజు మీరు ఈ విషయం గురించి ఎలాగైనా నాకు చెప్పాల్సిందే అని మొండిగా కూర్చుంది. అప్పుడు యువరాజు ఇలా అంటాడు, యువరాణి, ఈ విషయం కానీ నీకు నేను చెప్పినట్లయితే ఇక నువ్వు నన్ను ఎప్పటికీ చూడలేవు అని అంటాడు. అప్పుడు యువరాణి ఇలా అంటుంది, ఏం జరిగినా పర్వాలేదు, మీరు నాకు ఈరోజు ఈ విషయం చెప్పాల్సిందే అంటుంది. ఇక యువరాణి అలా అడిగేసరికి యువరాజుకి ఏమీ తోచలేదు. యువరాజుకి 14 సంవత్సరాలు కూడా పూర్తయ్యాయి. యువరాజు తన మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు, భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష అని. ఇక యువరాజు మంత్రించిన అక్షింతలను తన భార్య చేతిలో పెట్టాడు. ఇలా అంటూ ఉన్నాడు, యువరాణి, ఈ ధాన్యాన్ని నువ్వు నీ రెండు చేతులతో గట్టిగా పట్టుకో, నేను చెప్పింది జాగ్రత్తగా విను అని చెప్పాడు. ముందుగా కుడి చేతిలో ఉన్న ధాన్యాన్ని నా పైన విసురు, అప్పుడు నా రూపం మారిపోతుంది. నువ్వు వెంటనే నీ ఎడమ చేతిలో ఉన్న ధాన్యాన్ని నా పైన విసురు. ఒకవేళ నువ్వు కానీ అలా చేయకపోతే ఇక నువ్వు నన్ను నీ జీవితంలో చూడలేవు అని చెప్తాడు. ఇంకా ఏమీ ఆలోచించకుండా తన చేతిలో ఉన్న అక్షింతలను తన భర్త పైన చల్లుతుంది. ఇక వెంటనే యువరాజు ఒక అందమైన గుర్రంలాగా మారిపోతాడు. ఇక యువరాజు వెంటనే వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. యువరాణి ఆ గుర్రాన్ని చూస్తూ ఉండిపోయింది. ఇక తను తన చేతిలో ఉన్న అక్షింతను వేయడం కూడా మర్చిపోతుంది. యువరాజు అంటే గుర్రంలాగా మారిపోయాడు కదా, ఆ గుర్రం రాజ్యం చుట్టూ 3 సార్లు తిరిగి యువరాణి కళ్ళ ముందే అదృశ్యమవుతుంది. యువరాణి మాత్రం అతని భర్త తిరిగి వస్తాడని అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ యువరాజు మాత్రం తిరిగి రాలేదు. తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ ఎంతో పశ్చాత్తాపడుతుంది. యువరాణి తనను తాను తిట్టుకోవడం ప్రారంభించింది. ఇక తెల్లవారుజామున జరిగింది మొత్తం తన అత్తమామలకు కూడా చెబుతుంది. ఇక యువరాణి చెప్పిన తర్వాత రాజు అలాగే రాణి ఇద్దరూ ఎంతో బాధపడతారు. తన కొడుకు తిరిగి వస్తాడని వాళ్ళు కూడా రోజంతా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యువరాజు మాత్రం తిరిగి రాడు. ఇక రాజు తన సైన్యంతో రాజ్యం మొత్తం పరిశీలిస్తాడు తన కొడుకు జాడ ఎక్కడైనా దొరుకుతుందని. వాళ్ళకి ఎక్కడ కూడా యువరాజు జాడ దొరకదు. ఇక యువరాణి తన మనసులో ప్రతిజ్ఞ చేసుకుంటుంది. ఏమనంటే ఎప్పటికైనా తన భర్తని తిరిగి తెచ్చుకుంటానని. ఇక తన అత్త మామల దగ్గరకు వెళ్ళి తన భర్తను వెతకడానికి రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్తున్నానని, నేను బయటకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని రాజుని అలాగే రాణిని అడుగుతుంది. రాజు అలాగే రాణి తన కుమారుడు తిరిగి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి యువరాణి వెళ్ళడానికి అనుమతిస్తారు. నీకు ఏం కావాలో వాటిని తీసుకువెళ్ళమని కూడా చెప్పారు. నువ్వు నీ భర్తతో సంతోషంగా తిరిగిరా అని చెప్పి దీవించారు. ఇక యువరాణి తనకి కావలసినంత ఆహారాన్ని తీసుకొని అలాగే తనతో పాటు కొంతమంది సైన్యాన్ని కూడా తీసుకొని వెళ్తుంది. ఇక యువరాణి రాజ్యం సరిహద్దుల దగ్గరకు వెళ్తుంది. అక్కడ ఒక భోజనశాలను ఏర్పాటు చేసింది. ఆ దారిన వెళ్లే వాళ్లకు అన్నదానం చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఆహారాన్ని తినడానికి వచ్చే వాళ్లకు ఒక షరతు పెడుతుంది. ఇక్కడ భోజనం చేసే వాళ్ళంతా
వాళ్ళ జీవితంలో జరిగిన ఒక వింతన సంఘటన గురించి చెప్పాలి, ఆ తర్వాత ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలి అని చెబుతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత యువరానికి యువరాజు ఆచూకీ ఏమాత్రం తెలియదు. చాలా సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. ఆ సమయంలోనే మరొక సంఘటన జరుగుతుంది. రాజ్యంలోకి పూలు తీసుకొచ్చే ముసలవ్వకు ఒక కొడుకు కోడలు ఉన్నారు. వాళ్ళకి ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. అయితే ఆ ముసలవ్వ కొడుకు కోడలు పనికి వెళ్తూ ఆ పిల్లవాడిని ముసలవ్వ దగ్గరే వదిలిపెట్టి ఆ బాబుని చూసుకుంటూ ఉండమని చెప్పి వెళ్ళేవాళ్ళు. ఆ ముసలవ్వ బాబుకి అన్నం తినిపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఆ ముసలవ్వ ప్రతిరోజు తమలపాకు తింటూ ఉంటుంది. అయితే ఒకరోజు తన దగ్గర తమలపాకులు అయిపోయాయి. పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడని వెంటనే తమలపాకులు తెచ్చుకోవచ్చని బయటకు వెళ్తుంది. అయితే ఆ ముసలవ్వ తిరిగి రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఇక ఆలస్యం అవ్వడంతో ముసలవ్వ కొడుకు కోడలు పని నుంచి తిరిగి వచ్చేశారు. ఇంట్లో బాబు ఒంటరిగా ఆడుకోవడం చూసి వాళ్ళిద్దరికీ చాలా కోపం వస్తుంది. ముసలవ్వపై ఎంతో కోప్పడతారు. ఇంకెప్పుడు ఇలా చేయవద్దని బాబుని బాగా చూసుకోమని చెప్తారు. ఇక కొన్ని రోజులకు ముసలవ్వ ఈ సంఘటన గురించి మర్చిపోతుంది. ఇంకొన్ని రోజుల తర్వాత బాబుని ఒంటరిగా వదిలిపెట్టి తమలపాకులు తెచ్చుకోవడానికి వెళ్తుంది. కానీ తను తిరిగి రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఈలోపే తన కొడుకు కోడలు తిరిగి వస్తారు. బాబు ఒంటరిగా కూర్చొని ఏడవడం చూసి తన కొడుకు కోడలికి ఎంతో కోపం వస్తుంది. ఆ కోపంతోనే ముసలవ్వ తిరిగి వచ్చాక తనని బయటికి పంపించేస్తారు. ఆ వృద్ధురాలు వాళ్ళ ఇంటి ముందే ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. వాళ్ళు ఇంకా ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో ఇక ఆ చీకట్లోనే అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎంతో చీకటిగా ఉండడంతో ఆ అడవిలో ఎటు వెళ్లాలో తెలియడం లేదు. ఇంకా ఆ అడవిలోకి మెల్లగా నడుచుకుంటూ అడవి వైపు వెళ్తూ ఉంది. ఇక ఆ అడవిలో ముసలవ్వకు ఒక ఆవు కనిపిస్తుంది. ఆ ఆవుని చూస్తూ, ఈ ఆవుని అనుసరించి నేను కూడా వెళ్తే ఏదో ఒక ఊరిలోకి వెళ్ళవచ్చు అనుకుంటూ ఉంటుంది. ఇక ఆవుని అనుసరిస్తూ ఆవు వెనకాల వెళ్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఆవు ఒక పెద్ద రాయి దగ్గర ఆగింది. కొమ్ములతో ఆ రాయిని పక్కకు నెడుతుంది. ఇక ఆవు నెట్టిన తర్వాత పాతాల లోకానికి దారి తెరుచుకుంటుంది. ఇక ఆవు అలాగే ఆ ముసలవ్వ భూభాగంలోకి వెళ్తారు. ఇక అక్కడ ఆ దృశ్యాలను చూసి ముసలవ్వ ఎంతో ఆశ్చర్యపోతుంది. అలా వాళ్ళు పాతాల లోకానికి చేరుకుంటారు. ఆ పాతాల లోకంలో ఎటువైపు చూసినా ఎక్కువగా దీపాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అప్పుడు ఒక కాంతి ఆవు పైన పడుతుంది. అప్పుడే ముసలవ్వ ఒక అద్భుతమైన సంఘటన చూస్తుంది. ఒక గొలుసు వచ్చి ఆవు మెడలో పడుతుంది. అలాగే ఒక అదృశ్య శక్తి వచ్చి ఆవు పక్కన నుంచుంటుంది. ఇక ఆ ముసలవ్వ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ ముసలవ్వ ఇలా అనుకుంటూ ఉంటుంది, బహుశా నేను వలలో చిక్కున్నానేమో అని తనను తాను అనుకుంటూ ఉంటుంది. తను దాంకోవడానికి ఏదైనా ప్రదేశం దొరుకుతుందేమోనని చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉంటుంది. కానీ తనకి దాంకోవడానికి ఎక్కడ ఏమీ లేదు. ఇక అక్కడే ఒక మూలన దాంకొని ఉంటుంది. ఇక అప్పుడే ఒక తెల్లని గుర్రం అక్కడకు వస్తుంది. అయితే అక్కడ రెండు చెరువులు ఉంటాయి. ఆ గుర్రం ఒక చెరువులోకి దూకుతుంది. ఆ తరువాత చెరువులో నుంచి ఒక అందమైన యువరాజుగా బయటకు వస్తాడు. అలాగే ఇంకో చెరువులోకి వెళ్ళి స్నానం చేసి ఆ పక్కనే ఉన్న బట్టలు వేసుకుంటాడు. ఆ చెరువు పక్కన ఒక మంచం ఉంటుంది. వెళ్ళి ఆ మంచం మీద కూర్చొని ఉంటాడు. అకస్మాత్తుగా అతని ముందు ఆహారంతో నిండిన ఒక పెద్ద పళ్ళెం వస్తుంది. అదే మంచం మీద కూర్చొని భోజనాన్ని తింటాడు. ఇంతలో యువరాజు దగ్గరికి ఒక చిలక వస్తుంది. యువరాజు ఆ చిలకతో ఇలా అంటాడు, చిలక, నా తల్లిదండ్రులు భూమిపై ఎక్కడ ఉన్నారు, అలాగే వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ చిలక ఇలా అంటుంది, యువరాజా, నీ తల్లిదండ్రులు మీ గురించి ఎంతో దిగులు పెట్టుకున్నారు. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు యువరాజు ఆ మాటలు విని ఎంతో బాధపడతారు. నా రాజ్యం యొక్క పరిస్థితి ఏంటి, నా భార్య ఏం చేస్తుంది అని అడుగుతాడు. ఈ భార్య దేశ సరిహద్దుల్లో ఒక భోజనశాలను పెట్టింది. మీ నాన్నగారు, అంటే రాజుగారు, ముసలివారైపోతున్నారు, రాజ్యాన్ని చూసుకోలేకపోతున్నారు. కాబట్టి మంత్రి గారు రాజ్యాన్ని చూసుకుంటూ ఉన్నారని చెప్పింది. ఆ చిలక మాటలు వింటూ ఆలోచిస్తూ యువరాజు ఆ మంచం మీద నిద్రపోతాడు. ఈ విషయాలన్నీ గమనిస్తున్న ముసలవ్వ షాక్లో ఉండిపోతుంది. ముసలవ్వ తన జీవితంలో ఇలాంటి సంఘటనను ఎప్పుడూ చూడలేదు. ఆమె ఆకలిని అలానే దాహాన్ని కూడా మర్చిపోయి రాత్రంతా అలానే
యువరాజుని చూస్తూ ఉండిపోతుంది. ఇక ఉదయాన్నే యువరాజు గుర్రంలాగా మారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక వెంటనే ఆవు కూడా పాతల లోకం నుంచి వేగంగా బయటకు వస్తుంది. నేను ఈ ఆవుతోనే కలిసి వచ్చాను కాబట్టి ఈ ఆవుని అనుసరిస్తూ వెళ్తే నేను బయటకు వెళ్తానేమో అనుకుంటూ ఇక వెంటనే ఆవు తోక పట్టుకొని భూమి మీదకు వస్తుంది. ఇక వెంటనే పాతల లోకం యొక్క మార్గం మూసుకుపోతుంది. ఇక ముసలవ్వ పాతల లోకంలో జరిగిన దృశ్యాలన్నిటినీ ఆలోచిస్తూ షాక్లోనే ఉండిపోతుంది. అలాగే ఆ విషయాలను ఎవరికైనా చెప్పాలి అని కూడా అనుకుంటూ ఉంటుంది. ఎవరికో చెప్పడం ఎందుకు? నేను కనుక యువరాణి దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం చెప్తే నాకు అన్నానికి ఎటువంటి లోటు ఉండదని అనుకుంటూ ఉంటుంది. యువరాణి దగ్గరకు వెళ్తుంది. అయితే ఆ భోజనశాలకు ముందు ఒక డోలు ఉంటుంది. ముసలవ్వ వెంటనే వెళ్ళి ఆ డోలును వాయిస్తుంది. ఆ డోలు సౌండ్ వినగానే ఎవరు నాకు ఈరోజు మంచి విషయాలు చెప్పడానికి వచ్చారని వెంటనే యువరాణి తన సిపాయిలకు ఆదేశాన్ని ఇస్తుంది. అప్పుడు ఆ సైనికులు అక్కడికి వెళ్ళి, ఎందుకు అవ్వా నువ్వు డోలును వాయిస్తున్నావు అని అంటారు. అప్పుడు ఆ ముసలవ్వ, నేను మీ యువరాణితో మాట్లాడాలి అంటుంది. వెంటనే అక్కడున్న సిపాయిలు యువరాణి దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం చెప్తారు. యువరాణి ఆ ముసలవ్వని చూసి గుర్తుపడుతుంది. అలాగే ముసలవ్వ కూడా యువరాణిని చూసి గుర్తుపడుతుంది. ఇక వెంటనే ముసలవ్వను భోజనశాలకు తీసుకువెళ్ళి ఆహారాన్ని పెడతారు. ముసలవ్వ చాలా రోజుల తర్వాత ఆకలితో ఉండడంతో ఎంతో సంతృప్తిగా భోజనం చేస్తుంది. ఇక యువరాణి ముసలవ్వతో, నువ్వు ఏ విషయాన్ని నాతో చెప్పాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది. కానీ ముసలవ్వకు ఆ విషయం చెప్పడం ఇష్టం లేదు. అప్పుడు యువరాణి, దయచేసి మీరు ఆ విషయాన్ని ఏంటో చెప్పండి, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మిమ్మల్ని మా రాజ్యాన్ని తీసుకువెళ్తాను అని కూడా అంటుంది. ఆ మాటలు విన్నాక ముసలవ్వ ఎంతో సంతోషిస్తుంది. ఇక యువరాణి ఎన్నోసార్లు అడిగేసరికి ముసలవ్వ జరిగింది మొత్తం చెబుతుంది. అంటే పాతల లోకంలో జరిగింది మొత్తం చెబుతుంది. ఇక యువరాణికి ముసలవ్వ మాటలు విన్నాక విశ్వాసం కలుగుతుంది. ఏదైతే చూసిందో ఆ యువరాజు తన భర్తే అనుకుంటుంది. అప్పుడు యువరాణి ముసలవ్వతో ఇలా అంటుంది, అవ్వ నువ్వు ఎక్కడైతే ఆ విషయాన్ని చూసావో నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళు అంటుంది. అప్పుడు ముసలవ్వ ఇలా అంటుంది, నేను ఏదైతే చూశానో అదంతా పాతల లోకంలో జరిగింది. నేను అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చాను. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే నీ ప్రాణాలకే ప్రమాదం అంటుంది. కానీ ముసలవ్వ చెప్పింది యువరాణి ఏ ఒక్క మాట కూడా వినదు. నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అని మొండిగా ఉంటుంది. అయితే ముసలవ్వ యువరాణితో ఇలా అంటుంది, నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను, కానీ ఈరోజు కాదు, రేపు నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను అని అంటుంది. ఈరోజు నేను చాలా నీరసంగా ఉన్నాను, కాబట్టి మనం రేపు వెళ్దాము అని ముసలవ్వ అంటుంది. ఇక మరుసటి రోజు ముసలవ్వ యువరాణిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్తుంది. ఎక్కడైతే ఆ రాయి ఉంటుందో అక్కడికి వెళ్ళారు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి ఒక ఆవు వస్తుంది. ఎప్పుడైతే ఆవు అక్కడికి వస్తుందో అక్కడున్న రాయిని తను జరుపుతుంది. ఇక ఆవు వచ్చాక తన కొమ్ములతో ఆ రాయిని జరుపుతుంది. ఇక వెంటనే ముసలవ్వ అలాగే యువరాణి ఆ ఆవు యొక్క తోకను పట్టుకొని పాతల లోకానికి వెళ్తారు. ఇక ఇద్దరు కూడా ఒక మూలన దాంకొని ఉన్నారు. పాతల లోకంలో ఏం జరుగుతుందో అన్ని గమనిస్తూ ఉన్నారు. పాతల లోకంలో ముసలవ్వ చూసినట్టే ప్రతిదీ అంతే జరుగుతూ ఉంది. కొంచెం సేపటి తర్వాత ఒక తెల్ల గుర్రం వచ్చి ఆ చెరువులో స్నానం చేసి యువరాజులాగా మారిపోతుంది. ఆ తర్వాత వేరొక చెరువులోకి స్నానం చేసి అక్కడున్న వస్త్రాలను ధరించి మంచం మీద కూర్చోవడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత యువరాజు భోజనం చేయడం, చిలక వచ్చి తన తల్లిదండ్రుల గురించి చెప్పడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇక యువరాజు చిలకతో మాట్లాడుతూ నిద్రపోతాడు. ఇక యువరాణి వెంటనే పరిగెత్తుకుంటూ యువరాజు దగ్గరకు వెళ్తుంది. తను రావడాన్ని గమనించిన యువరాజు వెంటనే లేచి తన భార్యను గుర్తుపట్టి నన్ను ముట్టుకోవద్దు అని యువరాణితో చెబుతాడు. ఒకవేళ నువ్వు కానీ నన్ను తాకినట్లయితే సర్వనాశనం జరిగిపోతుంది అని అంటాడు. ఇక వెంటనే యువరాణి యువరాజు పాదాలపై పడి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ఎంతో పశ్చాత్తాపడుతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను మిమ్మల్ని నిలదీయకుండా ఉండాల్సింది. నేను ఆ రోజు తప్పు చేయడం వల్లనే నాకు ఇంతటి శిక్ష పడింది అని అంటుంది. మీ గురించి తలుచుకుంటూ మీ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. దయచేసి మీరు ఇంటికి రండి, వాళ్ళు సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు, వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిపో అని చెబుతుంది. అలాగే రాజ్యంలో ఎవరు సంతోషంగా లేరు, దయచేసి మీరు తిరిగి రండి అని అంటుంది. అప్పుడు యువరాజు ఇలా అంటాడు, నువ్వు చాలా పొరపాటు చేశావు, నువ్వు ఇంకో పొరపాటు చేయవద్దు. నేను నీకు ఇప్పుడు కనిపిస్తున్నాను, కానీ ఏదైనా పొరపాటు చేస్తే ఇక నేను నీ జీవితంలో మళ్ళీ కనిపించను అని అంటాడు.
ఆ మాటలు విన యువరాణి ఎంతో బాధపడుతుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. యువరాణిని చూసిన యువరాజుకి చాలా జాలి కలుగుతుంది. అప్పుడు యువరాజు యువరాణితో ఇలా అంటాడు, నువ్వు నన్ను దక్కించుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఆ పని చాలా కష్టమైనది. ఆ పని నువ్వు ఒంటరిగానే చేయాలి. ఆ యువరాజుతో నేను తప్పకుండా చేస్తాను, ఆ పని ఏంటో చెప్పండి అని అంటుంది. ఈ పాతాల లోకం నుండి బయటకు వెళ్ళిన తరువాత నీకు ఒక దట్టమైన అడవి కనిపిస్తుంది. అలాంటి దట్టమైన అడవులు 6 అడవులు దాటిన తరువాత 7వ అడవిలో ప్రవేశిస్తావు. అడవి ఇంకా ఎంతో దట్టమైన అడవి. అడవి మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న చెట్లు ఉంటాయి. అవన్నీ నువ్వు తీసేసి రావి చెట్టు మొత్తాన్ని నువ్వు శుభ్రం చేయాలి. ఆ వృక్షం దగ్గర అనేక ప్రాణులు నివాస స్థలంగా ఉన్నాయి. అక్కడ ఎన్నో జీవరాశులు కూడా జీవిస్తూ ఉన్నాయి. నువ్వు ఆ ప్రదేశంలో నీళ్లను చల్లి, గంగాజలం చల్లి ఆ ప్రదేశాన్ని నువ్వు పవిత్రంగా చేయాలి. అలాగే చెట్టు చుట్టూ అందమైన ముగ్గులు కూడా వేయాలి. ఆ చెట్టు కింద కూర్చొని పూజలు కూడా చేయాలి. ఈ పనులన్నీ కూడా నువ్వు మధ్యాహ్నంలోపు చేయాలి. నువ్వు పూజలు చేస్తూ నువ్వు సూర్యభగవానుని ఆవాహన చేయాలి. ఆ ప్రదేశంలో సూర్యభగవానుడు ఉదయిస్తాడు. సూర్యభగవానుడు ఆ ప్రదేశాన్ని చూసి ఆనందిస్తాడు. సూర్యభగవానుడు చెప్పాడు, ఎవరైతే ఈ ప్రదేశాన్ని పవిత్రంగా చేస్తారో వారికి నేను వారు కోరుకున్న సకల కోరికలు నెరవేరుస్తాను అని. ఎప్పుడైతే సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతాడో అప్పుడు నువ్వు సూర్యభగవానుని కుడివైపునున్న గుర్రాన్ని వరంగా ప్రసాదించమని అడుగు అని యువరాజు అంటాడు. సూర్యభగవానుడు కానీ నీకు ఆ వరాన్ని ప్రసాదిస్తే నేను నీకు దక్కినట్లే అని చెబుతాడు. ఆ మాటలు చెప్పి రాజకుమారుడు మంచం మీద నిద్రపోతాడు. తెల్లవారుగానే ఆవి ఒక తోకను పట్టుకొని యువరాణి అలాగే ముసలవ్వ పాతాల లోకం నుంచి భూమి మీదకు వస్తారు. అప్పుడు యువరాణి ముసలవ్వతో ఇలా అంటుంది, నేను ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్తాను, నువ్వు భోజనశాల దగ్గరకు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించింది. అలా 6 అడుగులు దాటుకొని 7వ అడవిలోకి వెళ్తుంది. అడవిలో ఉన్న జీవరాశులన్నిటినీ తరిమేస్తుంది. ఆ చెట్టు కింద మొత్తం శుభ్రం చేస్తుంది. అక్కడున్న ప్రదేశాన్ని మొత్తం శుభ్రం చేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి వెళ్ళి గంగాజలాన్ని చల్లి ఆ ప్రదేశం మొత్తం పవిత్రంగా చేస్తుంది. ఇక పూజలు చేసుకొని సూర్యభగవాను ప్రార్థించడం మొదలుపెట్టింది. ఏ విధంగా అయితే పాతాల లోకంలో ఉన్న యువరాజు చెప్పాడో అదేవిధంగా రాజకుమారి చేయడం ప్రారంభించింది. సరిగ్గా 12 గంటలు అయ్యేసరికి సూర్యభగవానుడు ఆ ప్రదేశానికి వచ్చి ఆగుతాడు. సూర్యభగవానుడు రథం మీద నుంచి కిందకు చూస్తాడు. ఎంతో పవిత్రంగా ఉండడం చూసి ఎంతో ఆనందిస్తాడు. అప్పుడు సూర్యభగవానుడు ఇలా అంటారు, ఎవరైతే ఈ ప్రదేశాన్ని ఇంత పవిత్రంగా చేశారో వాళ్ళు నా ముందుకు వచ్చి మనసులో ఉన్న కోరికను చెప్పినట్లయితే నేను తప్పకుండా నెరవేరుస్తాను అని అంటారు. సూర్యభగవానుడు చెప్పిన మాటలు యువరాణి వింటుంది. వెంటనే సూర్యభగవానుడి దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఇదంతా శుభ్రం చేసింది నేనే అని చెబుతుంది. అప్పుడు సూర్యభగవానుడు, నేను నీకు ఒక వరాన్ని ఇస్తాను, నీ మనసులో ఏమైనా కోరిక ఉంటే దాన్ని నేను నెరవేరుస్తాను అని అంటారు. అప్పుడు యువరాణి, ప్రభు మీ రథం యొక్క కుడివైపు ఉన్న గుర్రాన్ని నాకు వరంగా ప్రసాదించమని అడుగుతుంది. అప్పుడు సూర్యభగవానుడు ఇలా అంటాడు, నేను ఆ గుర్రాన్ని అయితే నీకు ప్రసాదించలేను, నువ్వు ఇంకేమైనా కోరుకో అని అంటాడు. అలాగే నా దగ్గర ఇంకా చాలా గుర్రాలు ఉన్నాయి, వాటిలో నీకు ఏదైనా గుర్రం కావాలంటే నేను నీకు వరమిస్తాను అని అంటాడు. కానీ యువరాణి మాత్రం నాకు మీ రథం యొక్క గుర్రమే కావాలి అని అడుగుతుంది. అలాగే మీరు కానీ నాకు మీ కుడివైపు ఉన్న గుర్రాన్ని ఇవ్వకపోతే నా ప్రాణాలను ఇక్కడే వదిలేస్తాను అని కూడా అంటుంది. సూర్యభగవానుడు తనకిచ్చిన మాటను తప్పడం ఇష్టం లేదు. తన మాట ప్రకారం తన రథం కుడివైపు ఉన్న గుర్రాన్ని నీకు ఇస్తున్నాను, వెళ్ళమని చెప్పారు. అయితే నీకు ఆ గుర్రం పాతాల లోకంలో లభిస్తుందని చెప్పాడు. అప్పుడు యువరాణి, ప్రభు నేను ఆ గుర్రం కోసం ఎక్కడికైనా వెళ్తాను అని చెబుతుంది. ఇక సూర్యభగవానుడు యువరానికి వరాన్ని ఇచ్చి అదృశ్యమవుతాడు. భోజనశాలకు తిరిగి వస్తుంది యువరాణి. ఇక సాయంత్రం సమయంలో పాతాల లోకం ఉన్న ప్రదేశానికి వెళ్తుంది. ఇక అక్కడికి ఆవు వచ్చి రాయిని తొలగించి ఆవు లోపలికి వెళ్తుంది. ఇంక యువరాణి కూడా ఆవు తోక పట్టుకొని లోపలికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఇదే జరుగుతూ ఉంటుంది. గుర్రం వచ్చి నదిలో స్నానం చేయడం, యువరాజులాగా మారిపోవడం, ఇంకొక చెరువులో స్నానం చేయడం, అక్కడున్న వస్త్రాలు ధరించి యువరాజు వెళ్ళి మంచం మీద కూర్చోవడం, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇక యువరాజు ఆ చిలకను ఇలా అడుగుతూ ఉంటాడు,
నా తల్లిదండ్రులు భూలోకంలో ఎలా ఉన్నారు అని. అప్పుడు చిలక ఇలా అంటుంది, మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు, మరణానికి దగ్గరవుతూ ఉన్నారు ప్రభు అని అంటుంది. చిలక మాటలు విన్నాక ఎంతో బాధ కలుగుతుంది. అలాగే నా రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారని కూడా అడుగుతాడు. అప్పుడు చిలక అంటుంది, ప్రధానమంత్రి మెల్లిమెల్లిగా రాజ్యంలో ఉన్న ఖజాను మొత్తం దోచుకుంటున్నారు, రాజ్యాన్ని తన గుప్పెట్లో తెచ్చుకున్నాడు ప్రభు అని చెబుతుంది. చిలక చెప్పిన మాటలు విన్నాక రాజుకి ఇంకా ఎంతో కోపం వస్తుంది. అప్పుడు యువరాజు, నా భార్య ఎలా ఉంది, తను ఏం చేస్తుంది అని చిలకను అడుగుతాడు. అప్పుడు చిలక మౌనంగా ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇక యువరాణి పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరకు వస్తుంది. ఇక అప్పుడు యువరాజు యువరాణితో ఇలా అంటాడు, రాణి, నేను నీకు సొంతమయ్యాను, నీ ప్రేమతో అలాగే నీ భక్తితో నన్ను గెలుచుకున్నావు అని అంటాడు. యువరాజుతో ఇలా అంటుంది, స్వామి, మళ్ళీ మీరు గుర్రంలాగా మారిపోరు కదా, నువ్వు సూర్యభగవాను దగ్గర వరాన్ని పొందావు, నేను మళ్ళీ గుర్రంలాగా మారిపోను అని అంటాడు. అలాగే నువ్వు నన్ను పొందడం కోసం ఎన్నో కష్టాలు అనుభవించావు, ఆ జన్మ నుంచి విముక్తి ఇచ్చావు. అలాగే యువరాజు యువరాణిని గట్టిగా హత్తుకుంటాడు, తన వస్త్రాలతో రాజకుమారి కన్నిటిని తుడుస్తాడు. ఇక ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఎప్పుడైతే తెల్లవారుతుందో ఆవు తోకను పట్టుకొని ముసలవ్వ, యువరాజు అలాగే యువరాణి భూలోకానికి వస్తారు. ఇక అక్కడి నుంచి ముగ్గురు కలిసి భోజనశాలకు వెళ్తారు. అక్కడున్న సామాన్లన్నిటినీ జనాలకు పంచిపెట్టి భోజనశాలకు తాళం వేసి తన రాజ్యం వైపు వెళ్తారు. ఎప్పుడైతే రాజకుమారుణ్ణి ప్రధానమంత్రి చూశాడో ఒక్కసారిగా కంగారు పడతాడు. ఇక వెంటనే యువరాజు ప్రధానమంత్రిని సంకెళ్ళు వేసి జైల్లో వేస్తారు. ముందుగానే తన రాజసింహాసనాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆ తర్వాత యువరాజు అలాగే యువరాణి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారు. తన కొడుకును చూశాక రాజు అలాగే రాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక వెంటనే వాళ్ళ పుత్రుని గట్టిగా హత్తుకొని ఎంతో ఆనందించారు. అలాగే యువరాజు తిరిగి వచ్చాడని నగరం మొత్తం చాటింపు వేశారు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషించారు. అలాగే యువరాజు రాజ్యంలో ఉన్న ప్రజలకు మాట కూడా ఇచ్చాడు, ఇక నుంచి నేను మీకు ఎటువంటి కష్టం రానివ్వను, నేను లేని సమయంలో చూసుకొని, అలాగే మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రధానమంత్రి ఈ విధంగా చేశాడు, నేను తిరిగి రాగానే ప్రధానమంత్రిని బంధించాను, ఇక మీపై ఎవరు పెత్తనం చెలాయించరు అని ఆ రాజ్యంలో ప్రజలకు చెప్పాడు. ఇక యువరాజుకి పట్టాభిషేకం చేయించి రాజును చేశారు. ఇక తరువాత రాజు అలాగే రాణి శివనామస్మరం చేసుకుంటూ అడవిలోకి వెళ్ళారు. యువరాణి అలాగే యువరాజు ఎంతో ఆనందంగా రాజపాలన చేసుకుంటూ ఉన్నారు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, ఏ స్త్రీకైతే తన భర్త పైన భక్తి ఉంటుందో తన తలరాతను కూడా మార్చుకోగలదు. ఎందుకంటే పతివ్రత స్త్రీలు ఈ బ్రహ్మాండంలో ఉన్న దేవతా మూర్తులను కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోగలరు. మహిళల్లో ఉండే అతిపెద్ద లోపం ఏంటంటే, మహిళలు ఎంతో మొండిగా ఉంటారు, వాళ్ళు ఏదైనా పని అనుకుంటే అది చేసే వరకు వదిలిపెట్టరు. దానికోసం ఎన్నో మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా సరే వాళ్ళు అంతే కఠినంగా ఉంటారు. మహిళలను వర్ణించడం కూడా ఎంతో కష్టం. మహిళలు ఎన్నో విభిన్నమైన లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళలో కొన్ని లోపాల గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ లోపాల కారణంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇక మొదటి లోపం, అనవసరంగా మొండి పట్టుదలకు పోవడం. ఇక రెండవది, లేనిపోని దానికి ఏడవడం. ఇక మూడవది, కఠినంగా మాట్లాడటం. ఎందుకంటే ద్రౌపది కారణంగా మహాభారతం జరిగింది. ఇక శూర్పణఖ అబద్ధపు కారణంగా రావణ వంశమే నాశనమైంది. ఈ విధంగా ఎంతో మంది స్త్రీలు కఠినంగా మాట్లాడటం వలన ఎన్నో కుటుంబాలు కూడా విడిపోయాయి. ఇక స్త్రీ తలుచుకుంటే తన మాటలతో అమృతాన్ని పంచగలదు, అలాగే విషాన్ని కూడా పంచగలదు. అలాగే ఒక స్త్రీ కానీ తపస్సు చేసినా, ఏదైనా పూజలు చేసినా దానికి ఏ అవధులు కూడా ఉండవు. తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం సావిత్రి యమలోకానికి వెళ్ళిన సంగతి కూడా తెలిసిందే. కొన్నిసార్లు స్త్రీ చేసిన తప్పుల కారణంగా తన భర్తను కోల్పోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, స్త్రీ గురించి యువరాజు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి.